ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైరస్ వ్యాప్తిని నివారించడానికి దేశవ్యాప్తంగా నాలుగో దశ లాక్డౌన్ కొనసాగుతోంది ఈ పరిస్థితిలో వచ్చే నెల ఒకటి నుండి రైలు పట్టాలేకపోతున్నాయి తొలి దశలో రెండు వందల రైళ్లు నడిపించనున్నట్లు రైలు శాఖ ప్రకటన చేసింది దేశంలో వైరస్ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం రైళ్ల రాకపోకలకు అనుమతిచ్చింది ఆయా రైల్వే టికెట్స్ బుకింగ్ ఉదయం పది గంటలకి ప్రారంభమైంది ఒకేసారి వందల సంఖ్యలో ప్రయాణికులను తమ గమ్య చేర్చగల సామర్థ్యం రైలుకు ఉంది సాధారణంగా రైళ్లు అన్ని ఇటకిటలాడుతూ ఉంటాయి వచ్చే నెల ఫస్ట్ నుండి పట్టాలెక్కడంతో ఈ తరహా వాతావరణం కనిపిస్తుంది అప్పటి నుంచి వైరస్ ని ఒకరి నుండి మరొకరికి చెందకుండా రైల్లో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి టికెట్ బుకింగ్ లో భారీ మార్పులు చేశారు ఈ మార్పులతో టికెట్ బుకింగ్ ప్రారంభమైంది ఏజెంట్ల ద్వారా ఇచ్చే టికెట్లు చెల్లవని రైల్వే అధికారులు భావించారు రైల్వే అండ్ ఐఆర్సిటీసీ ఏజెంట్లు జారీ చేసే టికెట్స్ కూడా ప్రయాణించడానికి అనుమతి లేదు ఐఆర్ వెబ్సైట్ మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్స్ కి అనుమతి ఉంటుంది అలాంటి వాటిపై ప్రయాణించాలని తేల్చి చెప్పింది ఏజెంట్ల ద్వారా జారీ చేసిన టికెట్స్ పై ప్రయాణాన్ని తాత్కాలికంగా నిషేధించారు రైలు ప్రయాణించే రెండు గంటల ముందు తాత్కాలికంగా కొన్ని టికెట్స్ వ్యవస్థ ఇప్పుడు లేదు వెయిటింగ్ లిస్టు టికెట్స్ లేవు అన్నారు కరెంట్ బుకింగ్ కూడా ఉండదు సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతే వాటిని పునః ప్రారంభించే అవకాశాలున్నాయి ఎలాంటి రిలేటెడ్ కేటగిరీ రాయితీలను ఎత్తివేసినట్లు తెలిపారు దివ్యాంగులకు మాత్రమే రాయితీ లభిస్తుంది అలాగే ఆరోగ్యం బాగా ఉన్న వారికి రాయితీ లభిస్తుంది సీనియర్ సిటిజన్స్ నెలవారీ తాత్కాలిక రాయితీలు అవన్నీ రద్దు చేశారు వాటిని స్టార్ట్ చేస్తారు ఇప్పుడు కాదు వాటి గురించి త్వరలో ప్రకటన చేస్తారు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నవారు సాధారణ బోగిల్లో వెళ్లడం సహజం ఇకపై అసలు ఈ పద్ధతి ఉండదు వెయిటింగ్ లిస్ట్ టికెట్స్ రద్దు అవుతాయి ఈ లో ఎలాంటి సీరియల్ నెంబర్ ఉన్న అవకాశాన్ని ఇవ్వడం లేదు దీంతో అవి క్యాన్సిల్ అవుతుంటాయి వాటికి రిఫండ్స్ వస్తాయి సాధారణ భోగిలు లేని కారణంగా వాటికి ఎలాంటి తాత్కాలిక టికెట్స్ లేవు రైల్వే ఇవన్నీ కూడా గమనించి టికెట్స్ బుకింగ్ చేసుకోవాలి అని కూడా చెప్తోంది రైల్వే అధికారులు క్లియర్ గా చెప్తున్నారు ప్యాసిజర్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దని సో ఫ్రెండ్ చూసారుగా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి